హై హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే తెలుగు. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మనిషి కూడా అంతే వేగంగా దాన్ని అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇదే క్రమంలో ఉరుకుల పరుగుల జీవితంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. కాస్త స్ట్రెస్ని తగ్గించుకునేందుకు వ్యాయామం, లాఫర్ యోగా వంటి వాటితో సేద తీరుతున్నాడు. ఇక ఇదే క్రమంలో మనిషి ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామం, నవ్వు ఎంత ముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయన్నాడు మనసు కవి ఆత్రేయ. భావోద్వేగాలలో ఏడుపు కూడా ఒకటంట. ఎక్కువ ఆనందంగా ఉన్నా, ఎక్కువ బాధపడినా వెంటనే కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తాయి. బాధతో వచ్చే కన్నీళ్లను ఏడుపు అంటాం. ఏడుపు అంటే బాధకు చిహ్నంగా భావిస్తాం. కానీ ఏడవడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయట. మరి ఏడవడం వల్ల లాభాలేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోని చూసేసేయండి. ఎక్కువసేపు మనం దేని గురించైనా బాధపడుతూ ఏడిస్తే మన మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ రసాయనాలు విడుదల కావడంతో శారీరక, మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు జరుగుతాయి. ఈ రసాయనాలతో శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఏడవడం వల్ల మెదడు, శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయి. దీంతో సమన్వయంతో ఆలోచించగలిగే శక్తి ఏర్పడుతుంది. అప్పుడప్పుడు ఏడవడం వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుందట. దీంతోపాటు గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. కళ్ళ నుంచి నీరు కారడం వల్ల కంటికి ప్రయోజనాలే కానీ అప్రయోజనం లేదు. కన్నీళ్ల రూపంలో కళ్ళల్లో ఉండే దుమ్ము, మలినాలు బయటకు పోగొడతాయి. కన్నీళ్లలో ఉండే ఐసోజమ్లు క్రిములు, బ్యాక్టీరియాల నుంచి కన్నుకు రక్షణ కల్పిస్తాయి. కన్నీళ్లు రావడం వల్ల చెడు ఆలోచనలు దూరం కావడంతో పాటు మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్ ఆలోచనల వైపు దృష్టి మరలుతుంది. ఇక కన్నీళ్లను మూడు రకాలుగా విభజిస్తారు. మొదటిది బాసల్ టియర్స్. నిమిషానికి 1 నుంచి 2 మైక్రోలీటర్ల వరకు ఉత్పత్తి అయ్యే ఈ కన్నీళ్లు కళ్ళను తేమగా ఉంచడంతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. రెండోది రెప్లెక్స్ టియర్స్. ఉల్లిపాయలు కోసినప్పుడు, కళ్ళల్లో దుమ్ము ధూళి పడ్డప్పుడు కళ్ళ మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి. మూడవది ఎమోషనల్ టియర్స్. ఇది ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్ళల్లోంచి నీరు ఉబికి వస్తుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదండి ఇవాల్టి కన్నీళ్ల కథ. మరి మీరు కూడా ఏడ్చేయండి, ఏడిస్తే తప్పు కాదు. జస్ట్ ఫర్ బెస్ట్ రిలాక్సేషన్. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.